హిందూ ముస్లిం క్రిస్టియన్ దీని గురించి అంత ఒక మంచి సినిమా వేరే తన సినిమా సో చాలా కష్టపడి మంగళూరు ఆ ఏరియాలో అంతా చేసి ఒక సినిమా బాగా ఆడాలి మనలో అందరిలో ఏంటంటే ఒక మంచి మార్పు రావాలి అంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చూసినా ఇప్పుడు నార్త్లో కానీ ఎక్కడైనా చూస్తే ఈ హిందూయిజం ముస్లిం దీని మీద చాలా గొడవలు జరుగుతున్నాయి అంటే రకరకమైన రీజన్స్ ఉండొచ్చు పొలిటికల్ రీజన్స్ ఉండొచ్చు లేకపోతే నిజంగా ఒక ఫ్యాక్షనిజం ఉండొచ్చు లేకపోతే రిలీజన్ మీద ఉండొచ్చు ఇండియా అనేది అన్ని అంటే మతాలు ఇక్కడ అన్ని కులాలు ఇక్కడ ఉంటున్న ఒక దేశం ఎక్కడ ఇలాంటి దేశం లేదు చాలా వరకు నేను తిరిగాను ఎక్కడ అన్ని కులాలు అన్ని మతాలు ఒకే దేశంలో ఏం కావాలంటే చేసుకోవచ్చు అంటే అది ఒక భారతదేశం కానీ ఏంటంటే అక్కడక్కడ ఈ గొడవలు జరుగుతున్నాయి అందుకే ఈ సినిమా వేరైన సినిమాలు ఏంటంటే చాలా విషయాలు చెప్పి ఎందుకు చేస్తున్నాం మనం ఇప్పుడు దేవుడు అన్నది మన ఫైట్ చేస్తున్నాం కానీ మీరు మన కరోనా చూసినప్పుడు ఎంతోమంది చనిపోయారు వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళ ఫెయిత్ ఉన్నప్పుడు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే జరగాలో అది ఆటోమేటిక్గా జరుగుతున్నాయి కాబట్టి మనం బాగా ఆలోచించి అంటే ఎవరైనా కులం గురించి మతం గురించి లేదా రిలీజన్ గురించి కంపారిజన్ కానీ క్రిటిసైజ్ చేస్తే కరెక్టే కానీ వేరే ఒక రీజన్కి అనవసరంగా పేరు రావడానికి నేమ్ ఫేమ్ రావడానికి ఇలా చేయడం మటుకు కరెక్ట్ కాదు మనందరం కలిసి ఉండాలి కరోనా టైంలో మనం అందరూ కలిసిపోయాం కరోనా వచ్చింది దానికోసమే మనందరం మనుషులు ఈ క్యాస్ట్ కమ్యూనిటీ అన్నీ ఉండాలి కానీ అది ఒక ప్లేస్లోనే ఉండాలి ఇంట్లోనే ఉండాలి బయటకు వస్తే మనం ఒకరికి హెల్ప్ చేయాలి అదే కరోనా నేర్పించింది ఇంకా కరోనా వచ్చిన తర్వాత కూడా కొందరు ఏంటంటే అది తెలుసుకోకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు సో అందరూ మనశ్శాంతి మనశ్శాంతిగా ఉండాలి లోక శాంతి కోసం ఈరోజు పూజ చేశాను దేవేంద్ర గారు మాకు అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే సీతా మేడం కూడా చాలా చేశారు సో సార్కి ముందు ధన్యవాదాలు చెప్తున్నాను చాలా హ్యాపీగా చాలా స్మూత్గా జరిగింది అలాగే మాకు అభిమాని నారాయణ గౌడ్ తిరుపతి యూనివర్సిటీ అప్పుడు మనతో పాటు ఉంటారు ఆయన పుట్టినరోజు ఈరోజు సో ఒక అభిమానితో ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం నాకు చాలా ఆనందం అభిమానం అనేది దొరకడం అనేది చాలా పెద్ద గిఫ్ట్ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ నాకు మటుకు ఏంటంటే అభిమానం అంటే వాళ్ళ వాల్యూ ఎంత అనేది తెలుసు ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కొన్నిసార్లు తల్లిదండ్రులను కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఒక హీరో వెనకాల లేకపోతే హీరోయిన్ వెనకాల వాళ్ళు దేవుడికి ఎట్లా వాళ్ళు పూజ చేస్తారో ఆ విధంగా వాళ్ళు చేస్తారు సో మనకి అక్కడ ఏంటంటే వాళ్ళు ఏ కమ్యూనిటీ ఏ క్యాస్ట్ కాదని దేవతలు ఏంటంటే వాళ్ళ దేవతల్లాగా దేవుళ్ళు మాకు పంపించిన ఒక గిఫ్ట్ వరం అట్లా నాకు ఇక్కడ మంచి మంచి అభిమానులు దొరకడం అన్ని మతాలు అన్ని కులాలు ఈరోజు నేను 40 సంవత్సరాలు నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను 750 సినిమాలు పూర్తి చేసిన 10 భాషల్లో ఒక ఇమేజ్ వచ్చింది ఈ ఇమేజ్ నాకు ఇచ్చింది క్రియేట్ చేసింది ఎవరంటే అభిమానులు నిర్మాత దర్శకులు సో అందరికీ దేవుడి ముందు నేను పాదాభివందనాలు చేస్తున్నాను ఇంకా షూటింగ్స్ అనేవి జరుగుతున్నాయి మెయిన్ లీడ్గా చెంగప్ప అనే ఒక సినిమా తెలుగులో జరుగుతుంది సిద్ధన్న గట్టు అని చెప్పి కర్నూలులో ఒక ఫ్యాక్షన్ సినిమా జరుగుతున్నాయి అది కాకుండా క్యారెక్టర్ రోల్స్గా చేస్తున్నాను భగవంతుడు నాకు ఇన్ని సంవత్సరాలు నాకు ఎటువంటి ఒక బ్యాకింగ్ లేదు ఎటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ లేదు ఏమీ లేదు ఏమీ లేనప్పుడు ఇంత బాగా నాకు సినిమాలు ఇచ్చి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పాత్ర ఎన్టీ రామారావు గారు తర్వాత ఆ అన్నమయ్యలో నాకు ఆ పాత్ర ఇచ్చి నాకు మంచి పేరు ఈరోజు 25 సంవత్సరాలు అయిపోయింది సినిమా రిలీజ్ అయిపోయి అయినా ఈరోజు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ సినిమా గురించి మాట్లాడతారు నన్ను చూడగానే అది మాట్లాడతారు కానీ నేను 100 సినిమాలు తెలుగులో ఈరోజు చేసిన దాని గురించి 2వ సబ్జెక్ట్ అవుతుంది అట్లా ఒక గిఫ్ట్ నాకు వెంకటేశ్వర స్వామి ఇచ్చారు ఈ జీవితంలో అంతకన్నా నాకు ప్రసాదం ఇంకా పెరిగే లేదు నేను చాలా లక్కీ చాలా హ్యాపీగా ఫీల్ ఒక మిరకల్ నాకు జరిగింది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి దేవుడు ఏంటంటే అప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి నిజంగా నాకు అంత భక్తి లేదు నేను పెద్ద కేర్ చేసేవాడిని ఏదో గుడికి రావడం నమస్కారం పెట్టడం తప్ప కానీ దేవుడికి నా మీద ఇంత ప్రేమ ఉందనేది ఈ సినిమా అన్నమయ్య చేసిన తర్వాత దేవుడికి నా మీద ఇంత ప్రేమ ఉంది దేవుడికి నా మీద అంత ఇష్టం ఉంది అందుకే నాకు ఈ క్యారెక్టర్ చేయమని చెప్పి దేవుడు ఇచ్చారని అప్పుడు నేను రియలైజ్ చేసి ఆ రోజు నుంచి వెంకటేశ్వర స్వామి ఏది జరిగినా మంచి చెడు ఏది మాట్లాడినా ఏది జరిగినా ఏం చేసినా అది దేవుడికే దేవుడు చేసింది దేవుడు నాకు ఇచ్చింది అని తీసుకుంటాను తప్ప నేను ఏది నేను అంటే ఓవర్గా హ్యాపీ ఫీల్ అవ్వట్లేదు ఓవర్గా బాధ
బాధపడలేదు ఎందుకంటే మనిషిన తర్వాత అప్ అండ్ డౌన్ చాలా ఉంటాయి అన్ని తట్టుకోవాలి అన్ని మనం చూసుకోవాలి ఇంత మనకి ఇచ్చారు భగవంతుడు కాళ్ళు చేతులు కళ్ళు అన్ని ఇచ్చారు అంతవరకు మనం సంతోషంగా ఉండాలి సో అందరికీ నా అభిమానులందరికీ నా నిర్మాత దర్శకులు వాళ్ళందరికీ నా అభిమానులందరికీ ఒకసారి ఈ భగవంతుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళందరూ వాళ్ళని మంచి ఆయుష్ మంచి ఆరోగ్యం మంచి ఐశ్వర్య వాళ్ళకి ఇచ్చి మంచి వాళ్ళకి ఫైనాన్స్ విషయం కానీ లేకపోతే ఏ ఇబ్బంది ఉన్నా ఆ తొలగించి వాళ్ళు మంచి ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమి ఆలోచించలేదండి పాలిటిక్స్లో అంటే నేషనల్ పాలిటిక్సా సెంటర్ పార్టీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మట్టుకి నేను తెలంగాణ మన కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ అంటే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయింది బీఆర్ఎస్ పార్టీ రేపు ఐఆర్ఎస్ పార్టీ అయినా కూడా నేను ఇంటర్నేషనల్ రాష్ట్ర సమితి అయినా నేను సపోర్ట్ చేస్తాను కేసీఆర్ గారిగా నాకు అంత అభిమానం ఉంది ఆయన ఏం చేయమంటే నేను చేస్తాను వేరే పొలిటికల్గా వేరే సీరియస్గా లేదు ప్రజెంట్ షూటింగ్స్ అనేవి చాలా బాగా జరుగుతున్నాయి బిజీగా ఉంది కర్నూలులో కూడా షూటింగ్ జరిగింది అక్కడి నుంచే వచ్చాను మళ్ళీ వేరే ప్లేస్ జరుగుతున్నాయి సో తర్వాత ఆ టైం వచ్చినప్పుడు జనవరి తర్వాత ఎవరైతే డిమాండ్ని బట్టి మా దీన్ని బట్టి మనకు తప్పనిసరిగా చేస్తాను బట్ నా సపోర్ట్ ఎప్పుడు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ఉంటుంది